हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल तेजू स्वीट होम। ईरोज वीडियो लो मनम एग्सेमिया एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। दीन कोसम मुंदुगा स्टव ऑन चेसुकुनी ओक गिन्ने पेट्टुकुनी ऑयल ऐड चेसुकोवाली। ऑयल वेड अय्ये लोपु ओक चिन्न बाउल लो 2 एग् योक्स तीसुकोवाली। इप्पुडु ऑयल वेडैन तर्वात एग् योक्स ऑयल लो वेसी फ्राई चेसुकोवाली। इला फ्राई अयिन एग् योक लो कोंचेम साल्ट ऐड चेसुकोवाली। इप्पुडु ई एग् योक नंता ओक चिन्न बाउल लोकी ट्रांस्फर चेसुकोवाली। इप्पुडु अदे गिन्ने लो मल्ली ऑयल ऐड चेसुकोवाली। ऑयल फ्राई अयिन तर्वात कोन्नि पल्लीलु वेसुकोवाली। इवि कोंचेम फ्राई अयिन तर्वात దీనిలో శనగపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి। ఈ రెండు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి క్యారెట్ ఆనియన్ గ్రీన్ పీస్ చిల్లీ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఫ్రై అయిన తాలింపులో కరివేపాకు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి। క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకొని అన్ని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। క్యారెట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ సేమియా ప్రిపేర్ చేస్తున్నాను, సో దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి। 1 కప్ సేమియాకి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి। టేస్ట్కి సరిపడినంత salt యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి। ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 కప్ సేమియా యాడ్ చేసుకోవాలి। ఇలా ఒకసారి కలిపి స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి। మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన సేమియాని ఒకసారి కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ యోక్ని దీనిలో కలుపుకోవాలి। అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఎగ్ సేమియా రెడీ। ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।